सैंडविच गट्टू चिंकी चाला मंच पिल्लू अलाने गट्टू चिंकीलकी चाटपाट तिनेवी अंटे चाला इष्टम अलाने स्कूल्लो पिल्लल कोसम कुकिंग क्लास कूडा अरेंज चेस्तारु। गुड मार्निंग पिल्ललू, नाकु अन्नितिकन्ना इदि मुंदु चेप्पंडी, मी टिफिन बाक्स लो एं तीसुकोच्चारू? अंदरु पिल्ललू ओक्कोक्करुगा वाळ्ळ टिफिन ओपन चेसी टेबुल पैन पेडतारू। अंदरि बाक्स लो टीचर चूस्तुंदी। अंदरि पिल्लल बाक्स लो चाला मंचि टिफिन्स उंटायि। वाह, मी टिफिन्स चूस्तुंटे ना नोट्लो नीळ्लु ओरुतुन्नायि। కాని ఇప్పుడు నేను మీకు ఏం నేర్పించబోతున్నాను అంటే అది మీకు చాలా ఇష్టం, అది తయారు చేయడం చాలా తేలిక, మీ ఇంట్లో మీరు తయారు చేసి మీ అమ్మా నాన్నల్ని ఇంప్రెస్ చేయొచ్చు। నిజంగానా? అయితే చాలా మజా వస్తుంది, మీరు నాకు ఏం నేర్పిస్తున్నారు? పిల్లలు, ఇవాళ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను। అందులో వేసే అన్ని సామాన్లు ఇక్కడ వచ్చేసాయి। పిల్లలు, కావాలంటే ఈ వస్తువులన్నీ మీరు నోట్ చేసుకోవచ్చు, మీకు ఇంటి దగ్గర ప్రాబ్లం రాకుండా, సరేనా? ఈ ప్రకారంగా టీచర్ శాండ్విచ్ లో వేసే అన్ని వస్తువులను ఒక్కొక్కటిగా టేబుల్ పైన సర్దుతుంది। అయితే పిల్లలు, మనం తీసుకున్నాము బ్రెడ్, క్యాప్సికమ్, టమాటో, కీరా, క్యాబేజీ ఆకు, టమాటో సాస్, ఇంకా రుచికి సరిపడా ఉప్పు। టీచర్, మీరు ఇంకొక విషయం చెప్పటం మర్చిపోయినట్లున్నారు, చీజ్ వల్ల శాండ్విచ్ ఇంకా రుచిగా తయారవుతుంది। లేదు గట్టు, శాండ్విచ్ లో అసలు చీజ్ వేయరు, ఇది ఒక హెల్తీ శాండ్విచ్. మీ అందరూ చీజ్ ఇంకా బటర్ లాంటివి చాలా తక్కువ తినాలి। ఇంకా చూడండి, ఈ శాండ్విచ్ చాలా హెల్తీ, ఇంకా టేస్టీ కూడా। పదండి, నేను మీకు నేర్పిస్తాను। ఇలా కుకింగ్ టీచర్ చేతిలో బ్రెడ్ తీసుకొని దానిపైన సాస్ వేసి దానిపైన అన్ని కూరగాయలు వేస్తుంది। ఆలోపు చింకి టీచర్ చెప్పిన విధంగా అన్ని వస్తువులు నోట్బుక్ లో నోట్ చేసుకుంటుంది। కుకింగ్ టీచర్ కాస్త ఉప్పు చల్లి శాండ్విచ్ ని తయారు చేస్తుంది। స్టూడెంట్స్, ఈ విధంగా శాండ్విచ్ తయారవుతుంది। నాకు నమ్మకం ఉంది మీరందరూ ఈ విధానాన్ని నోట్ చేసుకున్నారని, ఇంటికి వెళ్లి ట్రై చేస్తారని। ఇంకా ఇలా స్కూల్లో కుకింగ్ పీరియడ్ అయిపోతుంది, ఇంకా స్కూల్ కూడా అయిపోతుంది, ఇంకా గట్టు చింకి ఇంటికి వెళ్తారు, అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఇంకా ఫోన్లో మాట్లాడుతుంటారు। చాలా ధన్యవాదాలు అక్క, మా పెళ్ళయి ఇప్పటికి 13 సంవత్సరాలైంది, చాలా చాలా ధన్యవాదాలు, తీసుకోండి ఇనితో మాట్లాడండి। అమ్మ ఫోన్ని నాన్న చేతికిస్తుంది, గట్టు ఇంకా చింకి అమ్మ మాటల్లో వింటారు, వాళ్ళు చూస్తారు, నాన్న కూడా ఆనందంగా ధన్యవాదాలు చెప్తుంటారు। చాలా చాలా ధన్యవాదాలు అక్క, తప్పకుండా రండి ఇంటికి, ఆ ఉంటాను, బాయ్। నాన్న, ఇవాళ ఏముంది, మీరందరికీ థాంక్ యూ చెప్తున్నారు? హా అమ్మా, మీ ఇద్దరిలో ఎవరి బర్త్డే? తల్లి, ఇవాళ ఎవరి బర్త్డే కాదు, ఇవాళ మా పెళ్లి రోజు, ఈ రోజే మాకు పెళ్లి జరిగింది। హ్యాపీ యానివర్సరీ అమ్మా నాన్న। గట్టు చింకి ఒకరినొకరు చూసుకుంటారు, గట్టు ఇంకా చింకి ఒక్కసారిగా చిటిక వేస్తారు, ఇంకా మనసులో ఇలా అనుకుంటారు, వాళ్ళు అమ్మా నాన్నలకి శాండ్విచ్ తయారు చేసి సర్ప్రైజ్ చేద్దామని। అయితే పద చింకి, మనం అమ్మా నాన్నలకి సర్ప్రైజ్ ఇద్దాం, శాండ్విచ్ తయారు చేద్దాం। ఇంకేముంది, గట్టు ఇంకా చింకి శాండ్విచ్ తయారు చేయడానికి నడుం కడతారు। గట్టు ఇంకా చింకి ఇద్దరు ఆపరాన్ కట్టుకుంటారు, గట్టు ఇంకా చింకికి ఆపరాన్ పెద్దగా అయింది, అయినా కూడా వాళ్ళు వాళ్ళ అమ్మలాగా కిచెన్ లో పని చేయాలనుకుంటారు। అచ్చా, మనం శాండ్విచ్ కి ఏమే వస్తువులు కావాలో అవన్నీ వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ కిచెన్ టేబుల్ పైన పెట్టుకుందాం, తయారు చేయడానికి తేలిక అవుతుంది। చింకి ఫ్రిజ్ నుంచి బ్రెడ్ బయటకు తీస్తుంది, గట్టు శాండ్విచ్ లో వేయాల్సిన సామాన్ని తీసుకొస్తాడు, సాస్, ఇంకా కొంచెం చాట్పాట్ మసాలా, అన్ని వస్తువులు కిచెన్ లో సర్దుకుంటారు। పదా, అన్ని సామాన్లు వచ్చేసాయి, ఆ చింకి నువ్వు చీజ్ తీసుకోలేదు ఇంకా? లేదు గట్టు, మనం చీజ్ శాండ్విచ్ అస్సలు తయారు చేయకూడదు, గుర్తులేదా మన టీచర్ ఏం చెప్పిందో? మనం హెల్తీగా తినాలి, ఇవాళ అమ్మ నాన్నల యానివర్సరీ కాబట్టి మనం వాళ్ళకి వెజిటబుల్ శాండ్విచ్ తయారు చేసిద్దాము। వాళ్ళిద్దరూ చాలా జోష్గా శాండ్విచ్ తయారు చేస్తారు। ఇవాళ మనం తయారు చేయబోతున్నాం టేస్టీ వెజిటబుల్ శాండ్విచ్, ఇది హెల్త్ కి చాలా మంచిది। ఇందులో ఏమేమి ఇస్తామంటే, బ్రెడ్, కీరా, టొమాటో, క్యాబేజీ, గోబీ, టొమాటో సాస్, ఇంకా కొంచెం చాట్పాట్ మసాలా, ఇక రుచికి సరిపడా ఉప్పు, తోడుగా చాలా ప్రేమ కూడా। గట్టు వెంట వెంటనే శాండ్విచ్ లో వేసే కూరగాయలన్నీ కట్ చేస్తాడు। గట్టు, టమాటాను కీరా రౌండ్ రౌండ్ గా కట్ చేయి। ఆ చింకి, అర్థమైంది, అచ్చం రౌండ్ రౌండ్ గా తయారు చేద్దాం। చూస్తూ చూస్తూనే గట్టు కూరగాయలని టకటకా కట్ చేసేస్తాడు, ఇంకా ప్లేట్ పైన పెడతాడు। మరొక పక్క చింకి బ్రెడ్ ప్యాకెట్ లో నుంచి బ్రెడ్ తీసుకుంటుంది,
చింకీ పద అన్నిటికన్నా ముందు వీటి మీద టమాటో పెట్టేద్దాం మనం. గట్టు టమాటో పీస్ ని బ్రెడ్ పైన పెడతాడు. టమాటో తర్వాత ఇప్పుడు దీనిపైన వెళ్తుంది కీరా. తరువాత చింకి కీరా ముక్కలని బ్రెడ్ పైన పెడుతుంది. ఆ తర్వాత క్యాప్సికం గోబీని చాలా బాగా బ్రెడ్ పైన పెడుతుంది. నాకు స్పెషల్ శాండ్విచ్ కావాలి గట్టు. అవునా? అయితే నీ స్పెషల్ శాండ్విచ్ లోకి వెళ్తుంది ఉల్లిపాయ. అయితే నా స్పెషల్ శాండ్విచ్ ఉల్లిపాయతో తయారవుతుంది. అమ్మ శాండ్విచ్ కి ఉల్లిపాయ ఎక్కువ, తనకి ఇష్టం ఉండదు. ఓహో, ఓకే చింకి. గట్టు అన్ని వెజిటబుల్ స్లైసెస్ ని బ్రెడ్ పైన పెడతాడు. ఇంకా శాండ్విచ్ ని కవర్ చేస్తాడు. గట్టు ఆగు, మనం ఇంకా ఉప్పు మసాలా వేయలేదు. ఆ, మనం మర్చిపోయాం. ఇంకేముంది? గట్టు ఇంకా చింకి బ్రెడ్ పైన ఉన్న పైన బ్రెడ్ ని తీసి దానిపైన ఉప్పుని చల్లుతారు. కాస్త మసాలా వేస్తారు. ఇంకా మళ్ళీ శాండ్విచ్ ని కవర్ చేసేస్తారు. చింకి మెల్లిగా చేయి, లేకపోతే శాండ్విచ్ మాడిపోతుంది. కంగారు పడకు గట్టు, శాండ్విచ్ అస్సలు మాడిపోదు. శాండ్విచ్ మాడకన్న ముందే చింకి దాన్ని ప్లేట్ లోకి తీసేస్తుంది. ఆ తర్వాత బ్రెడ్ పైన చాలా అందంగా టమాటో సాస్ తో డెకరేషన్ చేసి గట్టు ఇంకా చింకి శాండ్విచ్ లను వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి తీసుకెళ్తారు. చింకి చేతిలో ప్లేట్ చూసి అమ్మాయి ఇలా అంటుంది. గట్టు, చింకి మీ చేతిలో ఈ ప్లేట్ ఏంటి? కిచెన్ లో మీ ఇద్దరు కలిసి ఏమైనా చేశారా? అమ్మా నాన్న, మేము మీకోసం వెజిటబుల్ శాండ్విచ్ తయారు చేశాం. అవునా? పిల్లలు థాంక్యూ, నేను కూడా చూస్తాను. నా పిల్లలు శాండ్విచ్ ఎంత టేస్టీగా తయారు చేశారో. తీసుకోండి అమ్మా నాన్న, టేస్టీ టేస్టీ వెజిటబుల్ శాండ్విచ్. అమ్మా నాన్న, నా తరపు నుంచి ఇంకా గట్టు తరపు నుంచి శాండ్విచ్. మేము ఇవాళ స్కూల్లో నేర్చుకున్నాము. అమ్మా నాన్నలతో పాటు గట్టు ఇంకా చింకి కూడా వాళ్ళ చేతులతో తయారు చేసిన శాండ్విచ్ ని టేస్ట్ చేస్తారు. వావ్, చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. మీకు ఎలా అనిపించింది? వెరీ గుడ్ గట్టు చింకి, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు. మీరు శాండ్విచ్ తయారు చేయడం నేర్చుకున్నారు. ఇంకా కిచెన్ లో జాగ్రత్తగా తయారు చేయడం ముఖ్యం. ఎస్ అమ్మా, నాకు కాస్త కూడా చేయకాలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.